నెల్లూరు జిల్లా అతి నిరుపేదలో వేటగాళ్లకు మద్దతు పలకాల్సిన నెల్లూరు జిల్లా సోముచిల జలాశయం అధికారులు మామూళ్ళ మత్తులో తూగుతూ ప్రభుత్వం నిషేధించిన అలివిలి వేటను ప్రోత్సహిస్తున్నారు. అధికారులకు ఎవరు డబ్బులు అధికంగా ఇస్తే వాళ్లు చేపలు పట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారని స్థానిక వేటగాళ్లు మండిపడుతున్నారు. అలివిలి వేట ద్వారా చిన్న సన్న చేపలు కూడా వీరి వలలో పడి జలాశయం మొత్తం చేపలు లేకుండా పోతుందని స్థానికులు వాపోతున్నారు. ఇదేమిటని అడిగిన వారికి అధికారులు అండదండలతో భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు ప్రభుత్వ పాలకులు స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. సోమసల జలాశయంలో వేసి చిన్న చేపలతో పాటు విపరీతంగా లాగడం జరుగుతుంది. అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకొని బయట రాష్ట్రాల నుంచి బయట జిల్లాల నుంచి విపరీతంగా వేటగాళ్ళు వచ్చేసి వాళ్ళు పెద్ద పెద్ద ఒక కోళ్ళ వచ్చేసి 400 మీటర్లు 500 మీటర్ల వరకు ఉంటుంది. అటు వల్ల వేసి చిన్న చిరు చేపలతో పాటు మొత్తం లాగుతూ ఉన్నారు. మేము స్థానికంగా ఉన్న ఏటగాళ్ళం అక్కడ వాళ్ళు వేసుకున్న కూడా మా వలలతో పాటు లాగి మా మీద దౌర్జన్యం చేసి అందరు ఏటగాళ్ళ మీదకి కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అధికారులు స్పందించి ఆ అలివల్ అనేది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా లేకుండా తీసేసి మాకు జీవనోపాధి కల్పించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. దీని విషయంలో మేము ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర పోయినా కూడా వాళ్ళు వచ్చేసి డబ్బులకి కక్కుర్తిపడి అధికారులు ఎవరు స్పందించట్లేదని చెప్పి మేము ఇక్కడ జాలలో చాలా వరకు బాధపడతా ఉన్నాము. కాబట్టి దయచేసి లోపల స్థావరాలు తీసేసి లోపల పోయేదానికి ఏదన్నా చిన్న ఇంజిన్ పోటీ ఒకటి ఏర్పాటు చేస్తే కానీ ఆ వలలు రావు. ఆ వల ఒక్కొక్కటి ఖచ్చితంగా 8 లక్షలు 9 లక్షల వరకు వాల్యూ చేసి పెద్ద పెద్ద సముద్రాల్లో లాగే